అంటే వాట్ నెక్స్ట్ మీరు తర్వాత వాట్ నెక్స్ట్ ఏం లేదు, జగన్ సార్ ఈ పని చెప్తున్నాడంటే ఆ పని 100% ఫుల్ఫిల్ చేయడమే నా పని. ఇప్పుడు నాకేమైనా వ్యాపారాలు ఉండి ఇంకోటి ఇంకోటి ఉండి ఆడ బిజీగా ఉండటం అనేది లేదు నాకు. ప్రతినిత్యం సారు చెప్పే పనులు కానీ, సారు చేస్తున్న పథకాలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ఆయన చెప్పేది కానీ ప్రజల అవసరానికి ఆదుకోవాలి. ఆ సమస్య నుంచి గట్టెక్కించాలి. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ సారది. సో ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే నా పని. కానీ ఒక ఎంపీగా అంటే చాలా ఖర్చులు ఉంటాయి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. మీరేమో అదే డబ్బులు లేవంటారు, ఒక సామాన్యుడిని అంటారు, ఎట్లా గట్టిన అవుతుంది? ఖర్చులు ఏముంటాయి, శాలరీ ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు. అవును, ఇప్పుడు ప్రచారంలో మీరు తిరగడానికి చేయడానికి ప్రచారంలో మేము నడుచుకొని పోతున్నాం, పెద్ద కార్లు కాన్వాయిలు వేసుకొని తిరగట్లే. ఇప్పుడు కూడా 2 వార్డులు తిరిగి వచ్చా, నడిచి వచ్చా, పోయి అందరం నడిచే పోయాం. దానికి ఖర్చు చుట్టూ వచ్చే జనం స్వచ్ఛందంగానే వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు స్వచ్ఛందంగా. అదే మీరు రెండు రేపు నాతో పాటు ప్రచారానికి మీరే చూస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు ఎవరైనా తీసుకొస్తున్నారు? వెళ్ళినప్పుడు అంతమంది జనం ఎలా వచ్చారు? అక్కడ నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, జగన్ సార్ అభిమానించే వాళ్ళు వచ్చారు. ఆయన పో ఆయన అభిమానిస్తారు. ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు కదా మీకు. నెల్లూరు జిల్లా మొత్తం మీ పార్టీ, ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా వేరే పార్టీ లేదు. అవును. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.